अंदर की नमस्ते चूस्त आरसी टाइम चैनल नैन रविचंद्रोजुसारी मार्केट टमाटा धरल आकाशा मरी पेट्रो ये दिगड़ तग्गण वाल टमाटा धर पे समयानी टमाटा इंत तक दिगड़ ले धरल पेर कारण वीडियो द्वारा अनंतपुर जिले में ఈరోజు విస్తారంగా టమాటా పంట సాగు అవుతుంటుంది మా చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురంలోనే ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఇక్కడ టమాటా పంట సాగు అవుతుంటుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది దాదాపు జూన్ మాసాంతం వరకు మండే ఎండలు ఉండడము సకాలంలో వర్షాలు రాకపోవడము గత ఏడాది జరిగిన టమాటా నష్టాల కారణంగా అనంతపురం జిల్లాలో ఈ టమాటా విస్తీర్ణం ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఏదైతే అవసరాలకు అయిన అవసరమైనంత టమాటా దిగుబడి లేకపోవడం వల్లనే టమాటా ధరలు భారీగా పెరిగాయి అని చెప్పి అంటున్నారు ఈ పెరిగిన ధరల వల్ల రైతులకు లాభం చేకూరుస్తున్నప్పటికీ ఇంకా ఎంత కాలం ఈ ధరలు ఉంటాయి అనేది వినియోగదారుల నుంచి ఆందోళన చెందుతున్న పరిస్థితి అనంతపురం నగరంలో ఉన్న టమాటా మండిలో ఇప్పుడు మనం ఉన్నాము ఈ అనంతపురం నగరంలోని టమాటా మండిలు దాదాపు 30 వరకు ఉంటాయి దాదాపు మదనపల్లి కోలార్ ఇది తర్వాత అతిపెద్ద టమాటా మార్కెట్ ఇది అనంతపురం జిల్లాలో ఉంది అనంతపురం నగరంలో ఉంది జిల్లాకంతా కూడా ఇదే పెద్ద మార్కెట్ అయితే అనంతపురం నగరంలో ఉన్న దాదాపు 30 మండీలకు సంబంధించి ఈ ఆగస్టు మాసంతం ప్రారంభంలో దిగుబడులు సరిగా వస్తే గత ఏడాది అంతకు ముందు ఏడాదితో పోల్చినప్పుడు దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు బాక్సులు నిత్యము బాక్సులతోనో వాహనాలతోనో వ్యాపారులతోనో రైతులతోనో కిటకిటలాడే అనంతపురం మార్కెట్ ఒక్కసారిగా వెలవెలబోతుంది పెరిగిన ధరలు కావచ్చు తగ్గిన దిగుబడులు కావచ్చు ఎందుకు ఇంత స్థాయిలో దిగుబడి తగ్గిపోయింది ఏంటి కారణాలు అనే విషయాన్ని టమాటా మండి యజమాని ఎవరైతే నజీర్ మన దగ్గర ఉన్నారు నజీర్ని అడిగి మరిన్ని వివరాలు మీకు అందించే ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను నజీర్ గారు చెప్పండి ఆర్ఆర్ మండి ఇప్పుడు మీరు చెప్తున్నారు నజీర్ గారు ఒక్కసారిగా గత ఏడాదికి ఈ ఏడాదికి ఇంత దిగుబడి తగ్గిపోవడానికి ఈ టమాటా మండీలని ఇంత అంటే చాలామందికి ఉపాధి కూడా కోల్పోయింది ఇప్పుడు మండీల్లో ఏదైతే దిగుబడులు రాకపోవడం వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది అసలు గతంలో ఈ టైంలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్నా ఈ టైంలో గత సంవత్సరంలో కనీసం అంటే 1 లక్ష 1.5 లక్షల వరకు వచ్చేటివి ఈ పోయిన సంవత్సరంలో మంచి దిగుబడి వచ్చి రైతులు చాలామంది నష్టపోవడం జరిగింది అది ఎందుకు నష్టపోయినారంటే ప్రతి చోట పంటలు రావడంతో టమాటా అన్ని మండిల్లో ఒక్కొక్క మండికి 20,000 నుంచి 30,000 40,000 కూడా వచ్చాయి అన్నమాట ఈట టైంలో 20,000 25,000 కూడా వచ్చాయి మళ్ళీ ఆ టైంలో రేట్ రావడం వల్ల రేట్లు లేవు రైతులు భయపడిపోయారు ఏ విధంగా భయపడ్డారంటే కనీసం పెట్టుబడి రాని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు చివరి వరకు పోరాడారు రైతులు ఒక్కొక్క పంటలు 3 సంవత్సరం 3 పంటలు తీశారు 3 పంటల్లో అరకొరగా కొంతమందికి వాళ్ళు పెట్టుబడులు మాత్రం వచ్చాయి తప్ప వాళ్ళు పూర్తిగా నష్టపోయారు మరి అదే విధంగా ఈసారి ఆటికి మన అనంతపురం జిల్లా రైతులు ధైర్యం చేసి పంటలు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అందరూ తెలిసిన విషయమే మీకు విపరీతమైన టెంపరేచర్ ఎండలు ఆ ఎండలు తాగడి తట్టుకోలేక నర్సరీ నుంచి తెచ్చిన చెట్టు చాలా చిన్నగా ఉంటాయి ఆ టెంపరేచర్కి వైరస్ రావడము ఆ చెట్టు చనిపోవడము జరిగిందన్నమాట పంటలు లేని పక్షాన కొంతమంది ఆడాయడ నీళ్లు ఉన్న చోట అరకొరగా రావడము ఆ తర్వాత పంటలు ఒక నెల తర్వాత లేట్గా రావడము దేశవ్యాప్తంగా విపరీతమైన వర్షాలు రావడము ఆ వర్షాలు ఏటికి దిగుబడి పంటలు నాశమే దిగుబడి లేకోకుండా టమాటా తగ్గిపోయింది టమాటా ఎప్పుడైతే తగ్గిందో 100 రూపాయల నుంచి మొదలై ఈరోజు 200 రూపాయలు కేజీ కిలో అమ్ముతున్నారు మరి ఈ విధంగా జరగడానికి కారణం ఇవన్నీ ఇప్పుడు మదనపల్లి మార్కెట్లో కానీ కోలార్ మార్కెట్లో కానీ భారీ ధర పలుకుతుంది అంటే దాదాపు 15 కేజీలు ఉన్న బాక్స్ ఏదైతే టమాటా బాక్స్ 2,000 పైన 2,500 పోతుంది మరి అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా మార్కెట్ 15 కేజీల ధర ఇలా హైయెస్ట్ అంటే ఎంత పెరిగింది అసలు 2,300 రూపాయలు పలికిందండి ఇక్కడ కనీసం అంటే టమాటా క్వాలిటీని బట్టి టమాటా ఒక రకమైన క్వాలిటీ ఉన్నా కానీ 1,500 పై మాటే 1,500, 1,600, 1,800, 1,800 2,000 వరకు బాగుండే టమాటా ఒక టాప్ రేట్ అంటే 2,300 వరకు మా మండిలోనే జరిగిందండి ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే రబీ సీజన్ ప్రారంభమైంది ఇప్పుడు నుంచి అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్కెట్కి అంటే కొత్త పంట రావడానికి దిగుబడులు పెరగడానికి ఇంకా ఎంత టైం పట్టచ్చు ఈ ధరలు ఇంకా ఎంతకాలం కొనసాగచ్చు అసలు ఇవి ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న వర్షపాతం మన తెలంగాణలో అయితే కొన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కానీ వర్షాలు రావడానికి దాని కారణం వల్ల ఇప్పుడు పంట పెట్టినా కానీ కనీసం పంట 2.5 నెలల నుంచి 3 నెలలకి పంట వస్తుంది అది మళ్ళీ ఇప్పుడు ఈ ధరలు ఏ విధంగా ఎప్పటివరకు నడుస్తాయని మీరు అడుగుతున్నారు కాబట్టి కనీసం అంటే 2 నెలలు ఖచ్చితంగా జరుగుతాయి మంచి రేట్లు అంటే 1.5 నెలల గ్యారంటీగా 1.5 నెలల జరుగుతుంది ఆ తర్వాత 2 నెలల వరకు జరుగుతుంది ఆ తర్వాత పంట పెరుగుతుంది కాబట్టి అట్నుంచి టమాటా ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఇప్పుడు ప్రధానంగా మన నుంచి అనంతపురం నుంచినే మహారాష్ట్రకు కానీ ఇతర రాష్ట్రాలకు బెంగళూరుకు కానీ పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేది ఇప్పుడు పూర్తిగా మన పంటే పడిపోయింది ఇప్పుడు మనకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది అసలు దిగుబడులు ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉందా ఎక్కడా లేదండి ఇక్కడి నుంచే పోయే అవకాశం ఉంది తప్ప అక్కడి నుంచి మనకు టమాటా అనంతపురం వచ్చే పరిస్థితి లేదు
ఏమున్నా గానీ అనంతపురంలోనే పంట బాగుండేది ఇప్పుడు ఇప్పుడు కోలారులో కూడా అక్కడ ఇంతకు ముందు టమాటా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2.5 నెలలు అయ్యింది ఈసారి పంట వాళ్ళకి వైరస్ వచ్చింది అక్కడ కూడా దిగుబడి తగ్గింది అదే విధంగా మదనపల్లి కూడా దిగుబడి తగ్గింది ఆడ 70 80 లారీలు పెద్ద లారీలు లోడ్ ఏట్వి ఈ రోజు 30 20 25 కి వచ్చాయి మరి ఆ పరిస్థితి ఉంది కాబట్టి అనంతపురమే ప్రధానంగా ఇక్కడే టమాటా ఉంది ఇక్కడి నుంచే పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ పంటలు వస్తున్నాయి కాబట్టి ఒక వారం 10 రోజులు టమాటా ఇక్కడ కూడా దిగుబడి పెరిగి అన్ని మండీలు ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒక రైతు కూడా ఉన్నాడు మన రైతు నడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి మీరు చెప్పండి అదే మీ పేరు ఏమి ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు నా పేరు బాలరాజు మాది సెట్టర్ మండలం చింతలపల్లి గ్రామం టమాటా ధరలు ఎప్పుడూ ఇట్లా చూడలేదన్న గత సంవత్సరం మేము 2-3 పంటలు లాస్ అయినాము ఇక్కడికి తెచ్చి ఇక్కడ రేట్లు పోక తీసుకుపోయి టౌన్ బయట పాడేసిపోయిన కాలాలు కూడా ఉన్నాయి చాలా నష్టపోయినాము నా పోయినసారి లాస్ట్కి ఇంకా ఇక్కడికి వచ్చి పెట్టుబడి అంతా మీద వస్తుందని ఇంకా లాస్ట్కి గొర్రెలు వదిలేసి మేపేసినాము కానీ అందరూ చాలామంది భయపడిపోయినారు రేట్లు ఉండవేమో అని ఎక్కువ అంటే 4 ఎకరాలు పెట్టేవాళ్ళు 2 ఎకరాలు 2 ఎకరాలు పెట్టేవాళ్ళు 1 ఎకరా అట్లా పెట్టుకున్నాం మేమైతే ఇంకా ఎకరాకి పెట్టుకున్నాం ఎట్లుంటే అట్లయితుందని ఇంకా వేరే ఆధారం లేదు మనకి అందుకనే టమాటా పండించినాం ఈసారి ఇంత ధరలు ఉండటం చాలా ఆనందంగా ఉందన్న ఇప్పుడు మీరు ఎకరాలో ఎన్ని బాక్సులు వస్తుంది ఇప్పుడు ధర మీ తెచ్చిన టమాటా ధర ఎంత పలుకుతుంది అసలు నా మేము తెచ్చింది అయితే ఇప్పుడు ప్రస్తుతం కొత్త కటింగ్ అన్న అది కొంచెం లోటుపాట్లు ఉన్నందువల్ల 1600 పోయిందన్న అని ఇప్పుడు గతంతో పోల్చినప్పుడు గత ఏడాది మీరు నష్టపోయిందంతా కూడా ఇప్పుడు పెరిగిన ధరల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆ నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంది అంటే నష్టాలు పూడ్చుకోలేం కదన్న కానీ కొంచెం బెటర్ అన్న ఆర్థిక పరిస్థితులు కొంచెం సర్దుకోవచ్చని భావిస్తున్నాం ఇది పరిస్థితి ఏదో చూశారు కదా మీరు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అనంతపురం టమాటా మార్కెట్లో ఉన్నది ఒకప్పుడు ఇదంతా కూడా పూర్తిగా నిండిపోయి బాక్సులంతా కూడా పూర్తిగా బయటపెట్టుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఒక్కసారిగా కేవలం కొంత ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి ఏదో 5,000 10,000 ఇప్పుడు ఈ మార్కెట్ 35 దాదాపు 30 మార్కెట్లు ఉంటే ఈ 30 మార్కెట్లకి సంబంధించి దాదాపు 15,000 వరకునే మాత్రమే బాక్సులు వస్తున్నాయి ఇదే టైంలో దాదాపు 2 లక్షల వరకు బాక్సులు వచ్చే టమాటా ఒక్కసారిగా అడిగి పడిపోయింది దాని ఇంకొక నెల రోజుల పాటు ఈ ధరలు కొనసాగుతూనే ఉంటాయి అయితే మదనపల్లి కోలార్ మార్కెట్లతో పోటీగానే ఇక్కడ కూడా ధరలు పలుకుతున్నాయి కాబట్టి రైతులంతా కూడా ఇక్కడికే ఎక్కువ తీసుకొస్తున్నారని చెప్పి మార్కెట్ నిర్వాహకులు చెప్తున్నారు మళ్ళీ టమాటా మార్కెట్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు అనేది రైతుల నుంచి కానీ ఏదైతే మార్కెట్ నిర్వాహకుల నుంచి కానీ తెలుస్తుంది ఎందుకంటే కొత్త పంట రావడానికి మరీ ఒక నెల రోజులు టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా దిగుబడులు పూర్తి స్థాయిలో రావు కాబట్టి వినియోగానికి అవసరమైనంతగా దిగుబడి లేని కారణంగానే ఇప్పుడు ధరలు కొనసాగుతాయి దీనితో పాటు గత ఏడాది జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఏదైతే కూడా అంటే సాగు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల కూడా ఈ ఏడాది పూర్తి స్థాయిలో అనుకున్నంత ఆశించిన స్థాయిలో కూడా దిగుబడులు రాకపోవచ్చు అని కూడా చెప్తున్నారు మరి మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను ఇప్పటి వరకు ఆర్సీ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరింత మందితో చేయించండి లైక్ చేయండి ఈ ఛానల్ని మరింతగా ప్రోత్సహించండి మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను.